క్రైస్తవ యవనస్తుల యొక్క నాలుగు పాలు చెప్తానండి. తెలుగులో నాలుగు పాలు అయితే కరెక్ట్గా కలుస్తుంది మీకు గుర్తుండడానికి కూడా. మొదటిది క్రైస్తవ యవనస్తుల యొక్క ప్రత్యేకత, రెండవది క్రైస్తవ యవనస్తుల యొక్క పరిశుద్ధత, మూడవది క్రైస్తవ యవనస్తుల యొక్క ప్రవర్తన, నాలుగవది క్రైస్తవ యవనస్తులకు ఉండవలసిన ప్రణాళిక. మొదటిదేమో ప్రత్యేకత, పరిశుద్ధత, ప్రవర్తన, ప్రణాళిక. మొదటి అంశానికి వెళ్తున్నాం. క్రైస్తవ యవనస్తులకు ఉండవలసిన ప్రత్యేకత ఏంటి? మొదటి పేతురు పత్రిక 2:9 ఒక చక్కని మాట రాయబడింది, చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. వాటిలో మొదటి మాట మీరు ఏర్పరచబడిన వంశము. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, యు ఆర్ అ చోజన్ పీపుల్. ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరచాడంట. చోజన్, చోజన్ అంటే అర్థం ఏంటంటే సెలెక్ట్ చేసుకోవడం. ఒక గుంపులో నుంచి సెలెక్ట్ చేసుకోవడాన్ని, ఎలెక్ట్ చేసుకోవడాన్ని చూజింగ్ అంటారు. చిన్న ఉదాహరణ ఏంటంటే, మనం యాపిల్స్ కొనడానికి మార్కెట్కి వెళ్ళామనుకోండి, ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాము, యాపిల్స్ ఏదో ఒకటి ఇచ్చేయండి అని అడగం కదా షాప్ కీపర్ని. మనం ఏం చేస్తాం, మనకి ఏ యాపిల్స్ నచ్చాయో వి పిక్ అండ్ చూస్, దాన్ని చూసుకొని జాగ్రత్తగా అటు తిప్పి ఇటు తిప్పి ఇది ఫ్రెష్గా ఉందా బాగుందా అని సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే దేవుడు కూడా ఇన్ని కోట్ల మంది జనాభాలో ఈ ప్రపంచంలో నిన్ను నన్ను ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు, నిన్ను నన్ను ఆయన ఎలెక్ట్ చేసుకున్నాడు. అండ్ హీ వాంట్స్ యూ టు బీ స్పెషల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఇన్ని కోట్ల, 750 కోట్ల మంది జనాభా ఉన్న ఈ ప్రపంచంలో దేవా ఎందుకు నన్ను సెలెక్ట్ చేసుకున్నావు అంటే, ఐ హ్యావ్ అ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితంలో నా ఉద్దేశం ఒకటి ఉంది, నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నేను కలిగి ఉన్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.